బ్రేకింగ్ చూస్తున్నాం. నర్సరావుపేటలో వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో కలకలం రేపుతుంది. తన పొలం ఇవ్వాలంటూ ఎమ్మెల్యే గోపిరెడ్డి బెదిరిస్తున్నట్లు గుణపాటి వెంకటేశ్వర రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై విజయసాయిరెడ్డికి సైతం ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకి 23 లక్షలు లంచంగా ఇచ్చినా వదిలిపెట్టలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి తన ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. తన కుటుంబానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్నారు. ఇక సీఎం జగన్ విజయసాయిరెడ్డి జోక్యం చేసుకోవాలని, లేదంటే తాము ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఇస్తవా లేదా గౌరవనీయ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపించుకుంటున్నా, విజయసాయిరెడ్డి గారికి విన్నపించుకుంటున్నా. నేను చేసిన, నాకు చేసిన అన్యాయం ఒక ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ గోపిరెడ్డి చేసిన నన్ను ఈ అరాచకాలకి, ఈ ల్యాండ్ నేను 2015 లో నేను కొనుక్కున్నా. కొనుక్కొని నేనుంటే నా దాని మీద కన్నుపడి ఇస్తవా లేదా అని చెప్పి పక్కదే నా దాని పక్కలో ఆయన బినామీ పేరుతో కొనిపెట్టాడు. కొనిపెట్టి దీని మీద ఇయ్యలేదు అని చెప్పి నన్ను ఇబ్బందులు పెడుతుంటే ఒకసారి 3.5 లక్షలు ఇచ్చా. సరే పార్టీ పండుగ నేను 3.5 లక్షలు ఇచ్చి సరిపెట్టుకున్నా. సరే అది పోయింది. కొన్ని రోజులకి మళ్ళీ వచ్చి కాదుకూడదని చేస్తే సరే నా జోలికి రాకుండా అంటే మళ్ళీ 20 లక్షలు సరే సమర్పించుకున్నా. అంతవరకు వదిలేయలా నన్ను రకరకాల ఇబ్బందులు పెడుతుంటే నేను ఎవరు చెప్పుకోలేక నా మీద ఎస్టీ ఎస్సీ కేసులు 2019లో పెట్టిండు. రకరకాలు చేసిన ఈయనకి ఇచ్చిన డబ్బులు అప్పులు తెచ్చిచ్చినాక కూడా ఆయన నన్ను వదిలిపెట్టడం లేదు సార్. ఈరోజు కూడా సరేనని చెప్పి ఇప్పుడు దాకా నేను అట్నే 4 సంవత్సరాల నుంచి రకరకాల మీద కేసులు పెడతానని భయపడి ఉత్త మాటలు చెప్తాను. కావాలంటే నేను ఆయన్ని మా ఇంటికి 4 సార్లు భోజనాలు పిలిచి అన్నీ చేసిన, నా కాడ మొత్తం వాల్ పోస్టులు బ్యానర్లు వేసినవి మొత్తం నా సెల్లులో కావాల్సినవి అన్నీ ఉన్నాయి. చూడండి, మీ హైకమాండ్ తెలుసుకుంటా జగన్మోహన్ రెడ్డి ఇదైనా నా మీద సంధించి నాకు ఈ రోజులు సరే నా ప్రాణానికి హాని కలిగించకుండా ఉండండి. ఇదే సంగతి నేను చెప్తున్నా. నాకు ఈ చోటు వల్ల నాకు ప్రాణ హాని కలిగి ఉంది. ఈ కోఆపరేటివ్ శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికి బతకనీయడు నన్ను. ఈ రోజుకు నన్ను ఎట్టబడుతున్నాడు. అందుకు కాబట్టి నేను చెప్తున్నా, ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉండా. ఆయన చేతిలో చచ్చిపోయేకాడికి ఆయన పేరు రాసి మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండదు. ఆ పార్టీ వాళ్ళు అని ఉత్త మాటలు చెప్తాను. కావాలంటే నేను ఆయన్ని మా ఇంటికి 4 సార్లు భోజనాలు పిలిచి అన్నీ చేసిన, నా కాడ మొత్తం వాల్ పోస్టులు బ్యానర్లు వేసినవి మొత్తం నా సెల్లులో కావాల్సినవి అన్నీ ఉన్నాయి. చూడండి, మీ హైకమాండ్ తెలుసుకుంటా జగన్మోహన్ రెడ్డి ఇదైనా నా మీద సంధించి నాకు ఈ రోజులు సరే నా ప్రాణానికి హాని కలిగించకుండా ఉండండి. ఇదే సంగతి నేను చెప్తున్నా. నాకు ఈ చోటు వల్ల నాకు ప్రాణ హాని కలిగి ఉంది. ఈ నర్సరావుపేటలో వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో ఇప్పుడు కలకలం రేపుతుంది. ఎమ్మెల్యే గోపిరెడ్డి బెదిరిస్తున్నారంటూ కూడా గుణపాటి వెంకటేశ్వర రెడ్డి ఆరోపిస్తున్నారు. తనకి ప్రాణహాని ఉంది, దీనికి వెంటనే జగన్ అలాగే విజయసాయిరెడ్డి వెంటనే స్పందించాలంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి తనని బెదిరిస్తున్నాడు, తన పొలాన్ని ఇచ్చేయాలని బెదిరింపులకు గురి చేస్తున్నాడు అంటూ కూడా ఒక వ్యక్తి ఎవరైతే విజయసాయిరెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది. గుడిపాటి వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి పొలం ఇవ్వాలని బెదిరింపులకు గురి చేస్తున్నాడు. విజయసాయి గోపిరెడ్డికి ఇప్పటికే 23 లక్షలు నేను లంచంగా ఇచ్చాను, ఇచ్చినా నన్ను వదిలిపెట్టట్లేదంటూ కూడా ఆయన గుడిపాటి వెంకటేశ్వర రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి తన ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని బాధితుడు ఆరోపణ. తన కుటుంబానికి ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి వెంటనే ఇందులో జగన్ అదేవిధంగా విజయసాయిరెడ్డి జోక్యం చేసుకోవాలంటూ కూడా ఆ వ్యక్తి ఆవేదన గురవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నా మీద అనేక సార్లు అటాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక వారిని నేను ఎదుర్కొనే శక్తి నా దగ్గర లేదు కాబట్టి విజయసాయిరెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కలగజేసుకుని నాకు న్యాయం చేయాలంటూ కూడా ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. సరే నా ప్రాణానికి హాని కలిగించకుండా ఉండండి. ఇదే సంగతి నేను చెప్తున్నా. నాకు ఈ చోటు వల్ల నాకు ప్రాణ హాని కలిగి ఉంది. ఈ కోఆపరేటివ్ శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికి బతకనీయడు నన్ను. ఏ రోజు
ఈ రోజు నన్ను ఎట్టబడుతున్నాడు అందుకు కాబట్టి నేను చెప్తున్నా, ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉండా. ఆయన చేతిలో చచ్చిపోయే కాడికి ఆయన పేరు రాసి మీద చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండదు. ఆ పార్టీ వాళ్ళు అని ఉత్తత్త మాటలు చెప్తాడు. కావాలంటే నేను ఆయన్ని మా ఇంటికి 4 సార్లు భోజనాలు పిలిచి అన్ని చేసిన, నా కాడ మొత్తం వాల్ పోస్టులు బ్యానర్లు వేసినవి మొత్తం నా సెల్లులో కావాల్సినవి అన్నీ ఉన్నాయి. చూడండి మీ హైకమాండ్ తెలుసుకుంటా జగన్మోహన్ రెడ్డి ఇదైనా నా మీద సంధించి నాకు ఈ రోజులు తెలిసారే నా ప్రాణానికి హాని కలిగించకుండా ఉండండి. ఇదే సంగతి నేను చెప్తున్నా, నాకు ఈ చోటు ఉందా నాకు ప్రాణ హాని కలిగి ఉంది. ఈ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికి బతకనీయడు నన్ను ఏ రోజు ఈ రోజుకి నన్ను ఎట్టబడుతున్నాడు అందుకు కాబట్టి నేను చెప్తున్నా.